ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలో నిన్న మొట్టమొదటి అరెస్టు, విజయ్ పాల్ అరెస్టు జరిగింది. చాలా సస్పెన్స్ తర్వాత నాకు కూడా ఇప్పుడే తెలిసిందని చెప్పినట్టుగా ఎంతో సస్పెన్స్, రకరకాలైన ట్విస్టులు అన్నీ జరిగిపోయిన తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్న కోర్టులన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న విజయ్ పాల్ అరెస్టు జరిగింది. యాక్చువల్గా ఆయన అంతకు ముందే విచారణకు హాజరవుతున్నా కూడా ఏం చెప్పడం లేదు. అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించటానికి అని అధికారులనే ఆయన తిరిగి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు కూడా దర్యాప్తు అధికారిని మార్చుకుంటూ వచ్చి ఈ రోజున ప్రకాశం జిల్లా ఎస్పీ రంగంలోకి దిగితే ఆయనకు కూడా ఏం చెప్పలేదు. ఈయన విచారణకి ఏమాత్రం సహకరించటం లేదు అనే కారణానికి విజయ్ పాల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏమాత్రం సహకారం అందిస్తాడో, ఇంకేం జరుగుతుందో తెలియదు. మరి విజయ్ పాల్ అయితే గనుక ఈ రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన అంశంలో సిఐడి కూడా చాలా రకాలైన ఆధారాలను కూడా సంపాదించినట్టుగాను, సిఐడిని ఆ రోజు ఉన్న పోలీసులు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా అయితే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే అంశం బయటపడిపోయింది. కేవలం రఘురామకృష్ణరాజునే టార్చర్ చేయటం కాదు, విజయ్ పాల్ అసలు టార్గెట్ చంద్రబాబు అని ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉండేవాడు అనే విషయం కూడా కొంతమంది వెల్లడించినట్టుగా సమాచారం బయటకు వస్తుంది. అధికృతంగా ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ సాఫ్ట్ టార్గెట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. అంటే ఈ యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదో గోల్మాల్ జరిగిపోయిందని అరెస్ట్ చేశారు చూడండి. ఆ సమయానికి విజయ్ పాల్ లేకపోయానే అని బాధ కూడా పడ్డాడట ఆఫ్ ది రికార్డు ఆయన మాట్లాడుతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అని అంటే వీళ్ళందరికీ ఎక్కడ లేని ప్రేమ కారిపోతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కలగంటే చాలు వీళ్ళకి ఆదేశాల రూపంలో కనపడతా ఉంటుంది. వెంటనే పొద్దున్నే ఆయన చెప్పి చెప్పకముందే వీళ్ళే బయలుదేరి వెళ్ళిపోయి ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకొస్తారు. అసలు సిఐడి ఆ మాత్రం సమర్థవంతంగా పనిచేయటంలో ఎంత సమర్థవంతంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. గత 5 సంవత్సరాల్లో సిఐడి స్వయం ప్రతిపత్తిగా తమంతట తామే కూడా కేసులు పెట్టుకొని, అసలు ఈ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన సంగతి అయితే వాళ్ళు ఎవరు కేసు పెట్టింది కూడా కాదు. ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు సుమోటోగా వెళ్ళి ఆయన పట్టుకొచ్చారు. వచ్చి మరి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు. అందులో మాట్లాడిన మాటలు కానీ, అసలు విజయ్ పాల్ అయితే ఎవరిని లెక్క కూడా చెయ్యడు అనే అంశాలు కూడా ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తున్నాయి. ఎవరినైనా సరే ఏమిట్రా, ఎవడ్రా, అరే, ఊరే, తురే అని మాట్లాడుతూ ఉంటాడు. మీడియాని సైతం నిన్నెవుడ్రా ఇక్కడికి రమ్మంది అని మాట్లాడతాడని చాలా వరకు బయటకు వస్తుంది సంగతులు మొత్తం. మరి ఆ రోజున ఎవరు మరి పరుగు పోతుందని చెప్పుకోలేదో మరేం చెప్పుకోలేదో. చాలామంది కస్టోడియల్ టార్చర్ విషయంలో కూడా నన్ను కొట్టారు బాబో అని చెప్పుకుంటే ఏడ పరుగు పోతుందోనని అందరూ మిన్నకుండా ఊరుకుంటారు. మరి రఘురామకృష్ణరాజు అలాంటి పని కాకుండా వీళ్ళ మీద సమర్థవంతంగా, ఆయన దగ్గర అన్ని రకాల బలాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద రాజకీయ నాయకుడు అయ్యాడు అని అంటే ఢిల్లీ స్థాయిలో చక్రం తెప్పగలుగుతా సామర్థ్యం ఆయనకుంటేనే కదా. ఇక్కడ హైకోర్టులో పోరాడాలన్నా లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా ఆయన దగ్గర ఉన్న వనరులు వేరే. సామాన్యుడైతే ఎవడా పనిచేయలేడు. అందుకనే మిగతా వాళ్ళు ఎవరి విషయంలోనూ అదేం కాలేదు. అసలు రఘురామకృష్ణరాజు సంగతి అయిపోయిన తర్వాత మరి టీడీపీ సపోర్టర్ అని ఒక బీవీఆర్ అని ఘర్షణ మీడియా అనే ఒక ఛానల్ పెట్టుకుని ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన్ను కూడా తీసుకెళ్ళి టార్చర్ చేశారు. ఆ విషయంలో టార్చర్ చేసిన సంగతులు కేసులు పట్టం కానీ ఏం జరగలేదు. ఎందుకంటే అతను చాలా చిన్న సామాన్యుడు కాబట్టి. ఈయనంటే సమర్థవంతంగా పోరాడగలుగుతాడు, రాజకీయ పరమైన పలుకుబడి ఉంది కాబట్టి ఇంత దూరం తీసుకురాగలిగాడు. అయినా కూడా ఇంకా గోల్మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇందులో విజయ్ పాల్ సొంత ఇంట్రెస్ట్ ఏది ఉండదు, కాకపోతే ఆయనకున్న ఇంట్రెస్ట్ అలా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం, జగన్మోహన్ రెడ్డి చేత శభాష్ అనిపించుకుంటే ఈ జీవితానికి ఇంకా చాలు అనుకునే రకంగా వాళ్ళు పనిచేసి ఈరోజు అరెస్ట్ అయ్యాడు.
అయిన తరువాత కూడా ఏదైనా విషయం బయట పెడతాడా అనే దాంట్లో సందేహమే ఉంది. కాకపోతే రఘురామకృష్ణరాజు విషయంలో మనం ఇక్కడ ఇంకొకటి ఆలోచించుకోవాల్సింది, కేవలం విజయపాల్ అరెస్ట్తోటే సరిపోదు. అసలు యాక్చువల్గా ఆయన మీద కస్టడీలో టార్చర్ చేసినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు, ఎంపీ ప్రివిలేజెస్ మొత్తం ఉన్నాయి. ఆయన వెళ్ళి పార్లమెంటులో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు, ఆ విషయం ఏం తేలలేదు. అదే బీజేపీ నాయకుడైన బండి సంజయ్కి తెలంగాణలో ఏదో కొద్దిగా పోలీసులు అవమానం చేశారనో నిలువరింపు చేశారనో ఏదో చేస్తే బాబోయ్ నన్ను కొట్టేశారు చంపేశారని ఆయన గోల గోల చేసి వెళ్ళి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అందుకని వెంటనే సంజయ్ సి ఇవ్వమని పోలీసుల్ని ఆ వాళ్ళు కూడా ఆదేశించి పిలిచి మాట్లాడటం జరిగింది. అదే ఆ రోజున రఘురామకృష్ణరాజు విషయం అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజైతే బాహాటంగా పేరుకి టీడీపీ జనసేనతో కూటమి కట్టున్న ఈ బీజేపీ ఆనాడు అనధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే కూటమి కట్టుంది. మరి అలాంటి వాళ్ళ మీద అవాకులు చవాకులు బేలుతున్నాడని రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నాడని రఘురామకృష్ణరాజును తీసుకొచ్చి లోపల ఈ ఉన్న మర్యాదలన్నీ చేస్తే బీజేపీ కూడా మెదలకుండానే ఊరుకుందిగా. మరి ఇందులో అసలు పాత్ర ఊరిది, కేవలం ఈయన లాఠీ మాత్రమే విజయపాల్ అనేవాడు. అదే ఆ లాఠీ పట్టుకున్న చేతులేయి, ఆ చూసిన కళ్ళేవి, ఆర్తనాదాలు విన్న చెవులేవి, వాటినన్నిటినీ చూసి ఎంజాయ్ చేసిన ఆ ఆనందంతో తబ్బి ఉబ్బైపోయిన ఆ మనసులు కానీ హృదయాలు కానీ ఏవి, అవన్నీ ఎప్పటికి తేలి ఎప్పటికి బయటకు రావాలి? విజయపాల్ అరెస్ట్ అయితే జరిగింది, దాని ద్వారా పోలీసులు సాధించబోయే ప్రగతి ఏమిటి అనేది ఇక్కడ అసలు అంశంగా కనిపిస్తోంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.